ఇక అప్డేట్స్ చూద్దాం. ఎన్నికల తర్వాత రోజు తాడిపత్రిలో జరిగిన అల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. తాజాగా బయటకు వచ్చిన ఆ సీసీ ఫుటేజ్ వీడియో ఇప్పుడు భయాందోళన రేపుతోంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లోకి పెద్ద ఎత్తున పోలీసులు వెళ్లడం, అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను ధ్వంసం చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతమంది అక్కడికి ఎందుకు వెళ్లారు, ఎవరిని కంట్రోల్ చేసేందుకు వెళ్లారు, ఇష్టానుసారం జనంపై దాడి ఎందుకు చేశారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఎన్నికల తర్వాత రోజు తాడిపత్రిలోని పెద్దారెడ్డి ఇంటిని ప్రత్యర్థులు ముట్టడించారు. ఆ ఇంటిపై టీడీపీ జెండా ఎగరవేశారు. వారిని కంట్రోల్ చేసేందుకే పోలీసులు వెళ్లారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదే నిజమైతే సీసీ కెమెరాలను పగలగొట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నికల తర్వాత రోజు తాడిపత్రిలో జరిగిన అల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. తాజాగా బయటకు వచ్చిన సీసీ ఫుటేజ్ వీడియో ఇప్పుడు భయాందోళన రేపుతోంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లోకి పెద్ద ఎత్తున పోలీసులు వెళ్లడం, అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను ధ్వంసం చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతమంది అక్కడికి ఎందుకు వెళ్లారు, ఎవరిని కంట్రోల్ చేసేందుకు వెళ్లారు, ఇష్టానుసారం జనంపై దాడి ఎందుకు చేశారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అనంతపురం నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, పద్మ, ఏదైతే తాడపత్రి అల్లర్లను కట్టడి చేసే క్రమంలో పెద్ద ఎత్తున పోలీసు అదనపు బలగాలను తరలించిన పరిస్థితి, అయితే అదనపు బలగాలు తరలించిన పరిస్థితిలో ఆ రోజు రాత్రి ఏదైతే ఉందో ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి, మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్ళ దగ్గర ఏదైతే ఉన్న సీసీ కేంద్రాలని ధ్వంసం చేసిన పరిస్థితి అయితే పోలీసులు చేశారు. అయితే ఈ సీసీ ఫుటేజీ ఏది కూడా కనిపించకుండా ఎందుకు పోలీసులు ధ్వంసం చేశారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయం మీద ఈరోజు ఏదైతే వైసీపీ నేతలు ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ సీసీ ఫుటేజీకి సంబంధించి పోలీసులు ధ్వంసం చేస్తే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి వెళ్ళి ఇంటిలో ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేయడం, సీసీ ఫుటేజ్ని ధ్వంసం చేయడం, అక్కడ ఉన్న వారిని కొంతమందిని తీవ్రంగా పోలీసు లాఠీ చార్జ్ చేయడం, ఈ దృశ్యాలన్నింటినీ కూడా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. రెండో సోషల్ మీడియాలో కూడా ఇవన్నీ కూడా వైరల్ గా మారాయి. రెండోది పోలీసు ఈ స్థాయిలో వివరించడం ఏంటి అంటే, ఏదైతే అల్లర్లు జరిగిన సందర్భంలో వాళ్ళని కట్టడి చేసే సందర్భంలో అప్పటికప్పుడు పోలీసు బలగాలను దించి కట్టడి చేయడం విషయంలో విమర్శలు ఎదుర్కొన్న పోలీస్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనలో మరింత ఇప్పుడు ఈ వీడియో ఫుటేజ్ అంతా కూడా ఇది చర్చనీయాంశంగా, పోలీసు వ్యవహార శైలి అంతా కూడా తీరు కూడా చర్చనీయాంశంగా మారింది. రెండోది ఇది రాజకీయ విమర్శలకు కూడా దారితీస్తుంది. దీంతో పాటు ఏదైతే వైసీపీ లీగల్ సెల్ ఏదైతే ఉందో ఈ సీసీ ఫుటేజ్ సంబంధించి పోలీసులు చేసిన తీరునంతా కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తిరిగి చెల్లింది. ఎన్నికల కమిషన్ ఎదిగి దీంట్లో ఈ పోలీసులు ఫర్నిచర్ ధ్వంసం చేసి, రెండోది సీసీ ఫుటేజ్ ఇవన్నిటినీ కూడా ధ్వంసం చేసి విచక్షణారహితంగా ఏదైతే వారి మీద దాడి ఏదైతే పోలీసులు లాఠీ చార్జ్ చేశారో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు వైసీపీ నేతలతో పాటు లీగల్ సెల్ డిమాండ్ చేస్తుంది. ఆ మేరకు ఈ ఎన్నికల అధికార కమిషన్ దృష్టికి కూడా ఫిర్యాదు చేసింది పద్మ. అయితే రవిచంద్ర, ఇంట్లో ఉన్న వ్యక్తులపై కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్లుగా మనకి ఆ సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తుంది కదా. అంటే ఆ లాఠీ చార్జ్ ఎవరి మీద అయితే చేశారో ఆ వ్యక్తుల నుంచి ఏమైనా కంప్లైంట్ ఇవ్వడం కానీ అసలు ఎందుకు చేశారన్న దానిపై ఏమైనా క్లారిటీ ఉందా, దానికి సంబంధించిన బయటకు వచ్చినాయా? అంటే ఇప్పటి వరకు బాధితులు ఎవరు ఫిర్యాదు చేయలేదు. కానీ అయితే ఈ పోలీసులు పెద్ద ఎత్తున ఆ రోజు రాత్రి తెల్లవారుజాము ప్రాంతంలో, అంటే అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ లో ఉన్న టైమింగ్ పరంగా చూస్తే తెల్లవారుజాము ప్రాంతంలో పోలీసులు ఆ ఇంటి మీద వెళ్ళినట్లు కనిపిస్తుంది. అయితే సీసీ ఫుటేజ్ పగలగొట్టడానికి కానీ, అక్కడ ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేయడానికి కానీ, రెండోది ఆ ఇంట్లో ముందు దాడి చేయడానికి కానీ కారణం ఏంది అనేది ఇప్పుడు వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ లీగల్ సెల్ కూడా ఆ మేరకు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన మీద కూడా విచారణ చేయాలి. ఇప్పుడు ఏదైతే చిట్టు సంబంధించి ఏర్పాటు చేస్తున్నారో ఈ చిట్లో ఏదైతే ఈ అల్లర్లకు సంబంధించిన
దాని మీద పూర్తి స్థాయిలో ఎవరెవరి వైఫల్యం ఉంది, పోలీసులు ఏ స్థాయిలో వైఫల్యం చెందారు అనే దాని మీద విచారణ చేస్తున్నారో, ఆ విచారణలో రెండోది సీసీ ఫుటేజ్లు, అంటే ఇరు పార్టీలకు చెందిన నేతల ఇళ్ల దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ని ధ్వంసం చేయడము, ఫర్నిచర్ ధ్వంసం చేయడము, రెండోది వారు ఇంట్లో ఉన్న వారందరి మీద కూడా లాఠీ ఛార్జ్ చేశారు. ఈ లాఠీ ఛార్జ్ చేసి ఈ స్థాయిలో ఒకటేసారి పోలీసులు వ్యవహరించిన తీరును వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు తప్పుబడుతున్న పరిస్థితి. దీని మీద ఈరోజు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి వైసీపీ నేతలు తీవ్రంగా దీన్ని ఖండించడంతో పాటు ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తాము తీసుకెళ్తున్నాము, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఈ లీగల్ సెల్లో ఏదైతే వైసీపీ లీగల్ సెల్ దీని మీద ఫిర్యాదు చేస్తుందని ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఫిర్యాదు తర్వాత దీని మీద పోలీసులు ఎలా స్పందిస్తారు, ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తారు అనేది చూడాల్సి ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.